హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ కృతిక ప్రస్తుత జనరేషన్ లో సినిమా స్టార్లను చాలా మంది రోల్ మోడల్స్ గా తీసుకుంటున్నారు ముఖ్యంగా యువత తమ అభిమాన హీరోల నటనను మరియు వారి స్టైల్ ను అనుసరిస్తూ ఉంటారు వారి మాట బాట ద్వారా కొన్ని కోట్లు లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నారు ఇక వారు నటించే సినిమాల్లో చాలా సన్నివేశాల్లో సిగరెట్ తాగడం ట్రెండ్ గా మారింది దానిని కూడా చాలా మంది యువత ఆ స్టైల్ ని అనుసరిస్తుంది సినిమాల్లో సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని లో వేస్తున్న ప్రకటనలు ఇస్తున్న ఏమీ పట్టించుకోవడం లేదు అయితే కొంతమంది నటులు సినిమాలో నటించే సమయంలోనే సిగరెట్లను పట్టుకుంటారనుకుంటే పొరపాటే నిజ జీవితంలోనూ చాలా మంది సిగరెట్ వ్యసనానికి బానిసలవుతున్నారు ఇలా చాలా మంది ప్రముఖ నటులు సిగరెట్ తాగడానికి బానిసలయ్యారు కానీ వారు ప్రస్తుతం ఆ బానిస చర్య నుండి విజయవంతంగా కోలుకున్నారు ప్రస్తుతం ఆరోగ్యంగా జీవిస్తున్నారు మీరు అంతగా అభిమానించే నటులే సిగరెట్ ధూమపానం మానేసినప్పుడు మీరెందుకు ఆ చెడు అలవాట్లను విడిచిపెట్టకూడదు అందుకే పొగ తాగకండి పొగను తాగనీయకండి ఇక పొగ తాగడం నుండి నుండి విజయవంతంగా బయటపడిన ప్రముఖ నటులు ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విజయదేవరకొండ ఈ హీరో అసలు పేరు కంటే అర్జున్ రెడ్డిగానే తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన ఈ రౌడీ స్టార్ పొగ తాగడం గురించి విజయదేవరకొండ దేవరకొండ ఇలా చెప్పాడు నేను ఎప్పుడూ పొగ తాగలేదు అర్జున్ రెడ్డి సినిమాలో కేవలం కొన్ని సన్నివేశాల కోసమే ధూమపానం ప్రారంభించాను సినిమా షూటింగ్ తర్వాత తాను ఈ అలవాటును వదిలేశాను అని అన్నాడు ఈ యువ హీరో ఇప్పుడు స్మోక్ చేయడట ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు కొన్నాళ్ళ క్రితం చైన్ స్మోకర్ కానీ అంత మత్తులో నుండి మహేష్ విజయవంతంగా బయటపడ్డాడు పొగ తాగడానికి మానేయడానికి అనేక మార్గాలను అన్వేషించాడు ఈ అలవాటును వదిలేయడానికి అల్ కార్ పుస్తకాన్ని చదవమని అతని స్నేహితుడు మహేష్ ను ఒప్పించాడట అప్పుడు ఆ సిగరెట్ తాగే అలవాటును వదిలేయాలని నిర్ణయించుకున్నాడు అంతేకాదు అప్పటి నుండి ఒక ట్రెండ్ సినిమాలో తప్ప చాలా వరకు సినిమాల్లో సిగరెట్ ఎక్కువగా వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు దగ్గుపాటి రానా బహుబలి సినిమాల్లో బల్లాల దేవగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దగ్గుపాటి రానా ఓ సినిమా కోసం సిగరెట్ తాగడం ప్రారంభించాడు అప్పటి నుండి ఆ అలవాటును చాలా సంవత్సరాల పాటు కొనసాగించాడు అలా అతను ఓ చిత్రం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ సినిమాల్లో కొన్ని సీన్లకు సరిగా డబ్బింగ్ చేయలేకపోయాడు దీని గురించి డాక్టర్ను సంప్రదించగా ఆ వైద్యుడు పొగ తాగడం మానేయమని దగ్గుపాటి రానాకు సలహా ఇచ్చాడు అప్పటి నుండి రానా కష్టపడి ఈ చెడ్డ అలవాటును వదులుకున్నాడు తమిళ్ తలైవ తమిళనాడు తలైవ్గా పిలుచుకునే రజనీకాంత్ ధూమపానం మద్యం సేవించడం వంటి చెడు అలవాట్ల రీత్యా అనారోగ్యానికి గురయ్యారట ఆ సమయంలో సింగపూర్ ఆసుపత్రిలో చేరారు అతను కోలుకున్నప్పుడు అతను తన ఆరోగ్య సమస్యలకు కారణాలు తన యువకుడిగా ఉన్న సమయంలో అధికంగా మద్యం మరియు ధూమపానమే అని రజనీకాంత్ స్వయంగా చెప్పారు ఆ తర్వాత తాను అలవాట్లను పూర్తిగా మానేశాను అని చెప్పారు తన అభిమానులకు కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు వేల పన్నెండు డిసెంబర్ పన్నెండవ తేదీన పుట్టినరోజు సందర్భంగా ధూమపానం మద్య సేవించడం అంటే చెడు అలవాట్లను మానుకోవాలని తన అభిమానులకు సైతం సూచించారు కమల్ హాసన్ తన పదకొండు సంవత్సరాల వయసులో తన మొదటి సిగరెట్ తాగారు దీని గురించి ఓ ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడుతూ సిగరెట్ అలవాటును విడిచిపెట్టానని ఎందుకంటే చాలా చిత్రాల్లో లిప్ అన్ని వేషాలను తీయవలసి వచ్చిందని చెప్పాడు తన తల్లి దుమ్మపానం మానుకోమని సలహా ఇచ్చినప్పుడే దీన్ని మానేందుకు చర్యలు ప్రారంభిస్తానని అతనికే తెలియదు అని చెప్పాడు ఆ తర్వాత సిగరెట్ తాగడం మానేశానని చెప్పాడు మమ్మూటి యాత్ర సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేరళ నటుడు మమ్ముటి తనకు ధూమపానం అలవాటు ఉండేదని చెప్పాడు ఎనిమిది సంవత్సరాల క్రితమే తాను సిగరెట్ తాగడం మానేశాడని చెప్పాడు ఇప్పటి వరకు సిగరెట్ ను మళ్లీ తాకలేదని చెప్పాడు వివేక్ ఓబరాయ్ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ తెలుగులో రక్త చరిత్ర వన్ టూలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నటుడు ఒకసారి ముంబైలోని క్యాన్సర్ ఆసుపత్రి రోగులను సందర్శించేటప్పుడు తన సిగరెట్ తాగే అలవాటును మానుకోవాలని నిర్ణయించుకున్నాడు అంతేకాదు అప్పటి నుండి ధూమపాన నిరోధక ప్రయత్నాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డాడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంతకం చేస్తూ నిర్ణయం బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగాడు సో ఇదండి ఒకప్పుడు చైన్ స్మోకర్స్ గా ఉండి ఇప్పుడు స్మోకింగ్ ఆపేసిన మన హీరోల జాబితా చూసి ఎంజాయ్ చేశారు కదా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రి గుప్తా ఓకే అయిపోయింది అని న్యూస్ వచ్చింది తర్వాత మిమ్మల్ని తీసుకోలేదు మీరు ఢిల్లీ వరకు వెళ్ళారు కంప్లైంట్స్ ఇచ్చారు సింగిల్ గా వచ్చి పోరాడుతూ ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేని గాడ్ ఫాదర్ లేని ఫైనాన్షియల్ బ్యాక్ సపోర్ట్ లేని ఒక పొజిషన్ లో పీకగలుగుతా అంటే ఢిల్లీ వరకు వెళ్ళొచ్చారు అక్కడ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదా పిలిచారు నన్ను ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలో పిలిచారు కానీ నేను పొలిటికల్ గా వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే పాలిటిక్స్ ఆల్ అబౌట్ ఆపోజిషన్స్ ఆపోజిషన్స్ అండ్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ Everyone, this is uh, Avantika Mishra. Please subscribe to Social Post TV. Thank you. Thank you.